Let's go to the word of God. Hebrews chapter number 11 verse number 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఓడను సిద్ధము చేసెను. వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఎస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఈరోజు మనము డీల్ చేయబోయే అంశం ఏంటంటే హౌ టు ప్లీజ్ గాడ్, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి. హౌ టు ప్లీజ్ గాడ్, హౌ టు ప్లీజ్ గాడ్, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి. సో మెనీ పీపుల్ ఎప్పుడు కూడా ప్రజలకి నన్ను దేవుడు సంతోషపెట్టలేదు, నేను హ్యాపీగా లేను. సో ఆల్వేస్ వి థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. బట్ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి, మన నిమిత్తమై కొరడాలతో కొట్టించుకున్నటువంటి యేసయ్యని, మన కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి యేసయ్యని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుల వరుసలో ఉన్నటువంటి ఆ యేసయ్యని మనం ఎందుకు సంతోషపెట్టాలి? వై వి నీడ్ టు మేక్ హిమ్ హ్యాపీ, వై వి నీడ్ టు మేక్ హిమ్ హ్యాపీ. ఎందుకు మనం ఒక వ్యక్తిని సంతోష పెడతాం? ఆ వ్యక్తి నచ్చితే, ఆ వ్యక్తిని ప్రేమిస్తే, ఆ వ్యక్తిని ఇష్టపడితే. దేవుణ్ణి మనం ప్రతిరోజు ఎందుకు సంతోషపెట్టాలి? అసలు బైబిల్లో ఎందుకు ఈ టాపిక్ ఉంది? అసలు మనం దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టాలి? ఎప్పుడన్నా మీరు దేవుణ్ణి సంతోషపెట్టారా? దట్స్ అ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. ద హోలీ స్పిరిట్ గేవ్ మీ ఎ క్వశ్చన్, ఎప్పుడు నన్ను దేవుణ్ణి సంతోషపెట్టావా? ఎప్పుడు నా దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? రోజు సంతోషపెడుతున్నావా? లేదా అప్పుడప్పుడే సంతోషపెడుతున్నావా? ఉదయకాలం సంతోషపెడుతున్నావా? మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అని ఒక్కసారి మనము చెక్ చేయాలి. బికాజ్ వీఆర్ ఇన్ టు ద లాస్ట్ డేస్. ఎవరిని సంతోషపెట్టగలరు? పోనీ ఎవరిని సంతోషపెడతారు? A boy is making her his girlfriend happy. Nenu edana gift koniste na girlfriend santoshanga untundi ani aa vyakti aa ammayiki santoshanga undadaniki edo konista untadu. Leda oka ammayi kuda oka abbayi santoshanga undadaniki edo okati konistu untadu. Because they are your dear one, vallu niku hrudayaniki deggaraga unnaru. Manchide. మనము ఎవరిని సంతోషపెడుతున్నాం? మనము ఎవరిని ఎక్కువగా ప్రేస్ చేస్తున్నాం ప్రతిదినము అని మనం ఒక్కసారి ఫోకస్ చేయాలి. ద లార్డ్ టోల్డ్ మీ, టెల్ టు యువర్ చిల్డ్రన్, టెల్ టు యువర్ చిల్డ్రన్, ఈ బిడ్డలకు చెప్పు ఎవరిని వాళ్ళు రోజు సంతోషపెడుతున్నారు. కానీ ఒక ప్రోటోకాల్, ఒక ఆజ్ఞ, ఒక కమాండ్మెంట్ ఉంది బైబిల్లో, మనము దేవుణ్ణి సంతోషపెట్టాలంట. ఆమేన్. మీరైనా నేనైనా ఎవరైనా చిన్న బిడ్డలైనా ఎవరైనా దేవుణ్ణి ఏం చేయాలంట? సంతోష పెట్టాలి. యు నీడ్ టు ప్లీజ్ గాడ్, యు నీడ్ టు ప్లీజ్ గాడ్. ఆమేన్. దేవుణ్ణి మనం ప్లీజ్ చేయాలి, దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి. నీకు ఇష్టమైన వారు వచ్చినప్పుడు నీ చేతి, నువ్వు ఒకవేళ వంటగాడివో వంట మామిడి అవి అయితే నువ్వు నీ నచ్చినవి వాళ్ళకి వండి పెట్టి, బాగుందండి కూర, బాగుందా అన్నం, బాగుందా అని అడుగుతూ ఉంటాం. వాళ్ళు పొరపాటున బాగుందన్నారు అనుకోండి, మీరు ఇంకా తినరన్నం, మురిసిపోతూ ఉంటారు. అలా ఆనందిస్తూ ఉంటారు, అలా సంతోషిస్తూ ఉంటారు. యు ఆర్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ హ్యాపీ, దట్స్ వెరీ గుడ్. యు ఆర్ ట్రైంగ్ టు మేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీ, దట్స్ వండర్ఫుల్. యు ఆర్ మేకింగ్ యువర్ చిల్డ్రన్ హ్యాపీ, యు ఆర్ మేకింగ్ యువర్
పేరెంట్స్ హ్యాపీ, దట్స్ వండర్ఫుల్, యు ఆర్ మేకింగ్ ఎవ్రీ వన్ హ్యాపీ, బట్ ఫైనల్లీ ఐ ఆమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యు మేకింగ్ యువర్ గాడ్ హ్యాపీ? నీవు నీ దేవుడైన యెహోవాని సంతోషపెడుతున్నావా? ఎవడు విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడయుండుట అసాధ్యం. దేవుడు ఒక వ్యక్తికి నచ్చాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే, ఆ వ్యక్తిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ యునో థింగ్స్ దట్ గాడ్ లవ్స్ ఇన్ అస్. దేవుడు చాలా విషయాలు మనలో ఇష్టపడతాడు ఉండడానికి. సో దేవుడు ఎలా ఇష్టపడతాడు, దేవుడు మనల్ని బట్టి ఎలా సంతోషిస్తాడు, అసలు మనకు దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచన ఉందా లేదా అనేది ఇప్పుడు నాకు తెలియాలి, లేదంటే ఈ సర్మన్ చెప్పి వేస్ట్. ఎంతమందికి దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచన ఉంది? వావ్, ఎందుకు అతన్ని సంతోషపెట్టాలి మీరు? ఎందుకు అతన్ని ఆనందింపు చేయాలా? ఎందుకు పదే పదే ఆయన సంతోషంగా ఉంటే చాలు అని ఎందుకు పదే పదే మీరు అనుకోవాలి? Why you need to make God happy? ఎందుకు అంటే ఇప్పుడు దాకా అసలు మీకు ఈ టాపికే తెలీదు. తెలీదు అసలు, నిజం చెప్తాను, తెలీదు మీకు. నేను చెప్తే కానీ మీకు ఈ టాపిక్ తెలీదు. మీకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా? మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. బికాజ్ సీరియస్ చెప్తున్నాను, దిస్ ఓపెన్ సీక్రెట్, మీకు నిజం చెప్తున్నాను. మనం దేవుణ్ణి సంతోషపెట్టేంత గొప్పవాళ్ళం కాదు. అండ్ ఇంకోటి, దేవుణ్ణి సంతోషపెట్టాలనే టాపిక్ మనకు తెలుసుంటే, నేను ఈ సర్మన్ ఆల్రెడీ ముందు చెప్పుంటే, అప్పుడు మీరు రోజు సంతోషపెట్టాలని అనుకునేవాళ్ళు. నేను మిమ్మల్ని మీరు రోజు సంతోషపెడుతున్నారని అడగట్లే, సంతోషపెట్టాలని అనుకుంటున్నారనే వాళ్ళు చెప్పచ్చు. జస్ట్ అడుగుతున్నాను, జస్ట్ క్యాజువల్ క్వశ్చన్. ఐ నీడ్ టు నో వెదర్ యూ వాంట్ టు మేక్ యువర్ గాడ్ హ్యాపీ ఆర్ నాట్. చెప్పు, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నావా? సంతోషపెడదామనుకుంటున్నావా? దుఃఖ పెడదామనుకుంటున్నావా? ఓకే, ఎందుకు సంతోషపెట్టాలనుకుంటున్నావు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు సంఘం వింటుంది, నాతో పాటు దేవుడు వింటున్నాడు, నాతో పాటు పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, నాతో పాటు యేసయ్య వింటున్నాడు, నాతో పాటు తండ్రి వింటున్నాడు. వై యు వాంట్ టు మేక్ యువర్ గాడ్ హ్యాపీ ఎవ్రీ డే? అండ్ ఇఫ్ యు ఆస్క్ మీ వై యు వాంట్ టు మేక్ యువర్ గాడ్ హ్యాపీ, ఈరోజు మీరు నన్ను అడిగినట్లయితే, ఎందుకు పాస్టర్ గారు మీరు దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నారు అని మీరు నన్ను అడిగితే, నా దగ్గర బోల్డ్ అన్ ఆన్సర్లు ఉన్నాయి. Okay, I'll tell you why I want to make my God happy. Enduku na devudu nenu santosha pettalanukuntunnanante, number 1, he is handsome. Ayana andagadu. My God is handsome. My Jesus is handsome. And number 2, my Jesus is powerful. And number 3, na devudu andagadu, నా ప్రభువు శక్తిమంతుడు. అండ్ నంబర్ 3, లెట్ మీ టెల్ యూ, ఈజ్ మోర్ గిఫ్టెడ్. ఆయన వరములు కలిగినటువంటి ప్రభు ఆయన. అండ్ నంబర్ 5, హీస్ మోర్ పాపులర్. ఆయన అందరికీ తెలుసు, నా యేసయ్య. అండ్ నంబర్ 6, హీస్ మోర్ నాలెడ్జబుల్ పర్సన్. ఆయన జ్ఞానవంతుడు. అండ్ నంబర్ 7, He is most glorious person. Aina mahima galiginatvanti vyakti. Inni qualities unna vyakti mimmalni premistunte meeru tirigi aina santosh pettara? Fail aina kodukuni, fail aina kooturni, ఓడిపోయిన భార్యని, ఓడిపోయిన భర్తని మనము జాగ్రత్తగా ప్రేమిస్తున్నాం. కానీ మన దేవుడు ఎన్నడూ ఓడిపోలా, ఎన్నడూ తిట్టలా, ఎన్నడూ కొట్టలా, ఎన్నడూ దూషించలేదు. మనకు కావాల్సినవన్నీ ఇచ్చి ఆయన మన పక్కన నిలబడితే మనకే గౌరవం. ఆమేన్. హల్లెలూయా. సో అటువంటి వ్యక్తిని మనము సంతోష పెట్టకుండా ఉండడం అనేది బాధాకరం. యు ఆర్ మేకింగ్ పీపుల్ హ్యాపీ and you are making things happy, you are making your neighbors happy, but they don't give anything to you. Vallu nee game evaro, vallu nee koraku em pranam betla, vallu mee koraku em raktam karchala, vallu mee koraku em dabbulu ivvala, vallu mee koraku emi o palomani em iragadise em cheyaledu. ఈ భూమి మీద ఎవరన్నా మీకు ఏదన్నా చేసినట్లయితే, ఈ భూమి మీద మీకోసం ఏదన్నా మీరు ఎవరన్నా చేసినట్లయితే, అది యేసయ్య మాత్రమే. ఆమేన్. నాట్ ఈవెన్ మీ, ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్. ఈరోజు మీరందరూ చెప్పిన ఆన్సర్లు అన్నీ కరెక్టే, కానీ వాటికన్నిటి గొప్ప ఆన్సర్ ఏంటి తెలుసా? వెరీ సింపుల్. ఒక గొప్ప సంబంధం,
కోటీశ్వరుల సంబంధం, ఎదురు కట్నం ఇచ్చిన సంబంధం, తర్వాత కార్లు బంగళాలున్న సంబంధం, మంచిగా చూసుకుంటా అన్న సంబంధం, అత్తమామలు ఆత్మీయంగా మంచిగా ఉన్న సంబంధం, మన పాపను ఇస్తామా ఏమా? 100% ఇస్తాం. నా బిడ్డ అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుంది అని మనం జాగ్రత్తగా ఇస్తాం వాళ్ళకి. అలాగే మనం చూడండి, యేసు ప్రభుకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా, ఇన్ని రకాలుగా మనల్ని దేవుడు బలపరుస్తూ దీవిస్తున్నా కూడా, బట్ స్టిల్ వీఆర్ నాట్ మేకింగ్ గాడ్ హ్యాపీ. సమ్టైమ్స్ మనం కూడా దేవుడిని సంతోష పెట్టుండం, ఉదయకాలం మనకు గాయపరుస్తూ ఉంటాం. నీ సహోదరుని తిట్టినా కూడా దేవుడిని ఇబ్బంది పెట్టినట్టే. ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. ఇంతవరకు నేను సంతోష పెట్టలేకపోయాను, కానీ ఈ ఆదివారం నుంచి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్ అండ్ ఐ డిసైడెడ్ టు ప్లీజ్ గాడ్ ఎవ్రీ డే. ఆమేన్. నేను నిర్ణయం తీసుకున్నాను ఈరోజు దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి సంతోష పెడతాను. ఆమేన్. ఎంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు ఈరోజు నుంచి, నేను దేవుణ్ణి సంతోష పెడతాను, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు సిలువలో మరణించిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నన్ను ప్రతి దినము కాపాడుతున్న దేవుడు, నన్ను నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, నా జీవితాన్ని ఇంకా ఆశీర్వదించబోతున్న దేవుణ్ణి నేను రోజు సంతోష పెడతాను. ఆమేన్. ఇదే మీ వైరాగ్యం ఈరోజు. You need to take this bold decision. I want to make my God happy every day. Em prabhu nannu happy cheyva, em prabhu nenu adigindi ivva, em prabhu nenu adigindi nuvu cheyva, endi prabhu inta late chesino ani eppudu manam complaints chestane untam. Kani when we reverse that scripture, ee scriptures anni reverse chesthe oka scripture puttindi, vishwasamu lekunda devuniki ishtudayunduta asadhyam. సో దేవుడు ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుడు ఎవరైతే, అందరు దేవుడిని ఇష్టపడతారు కానీ ఎవరు దేవుడిని సంతోషపెట్టరు. బట్ దేవుడు కూడా, దేవుడు అందరినీ ఇష్టపడుతున్నాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించును. గుడ్, మంచిది. ఆ స్క్రిప్చర్ చాలా ఇష్టం నాకు. బట్ గాడ్ విల్ బి హ్యాపీ బై ఓన్లీ విత్ ఫ్యూ పీపుల్. ఈరోజు సంఘంలో 50 మంది, 100 మంది, 1000 మంది ఉన్నా దేవుడు కొందరినే వెతుకుతాడు. ఎవరిని తెలుసా? నన్ను సంతోష పెట్టేవారిని. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఓన్లీ సీక్ పీపుల్ హూ విల్ మేక్ మీ హ్యాపీ. ఈరోజు మనము సంతోషంగా ఉన్నాం, ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఆయనే. ఆమేన్. ఇప్పుడు నన్ను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా నీకు బట్టలు కొనిచ్చారు బర్త్డేకి, తిరిగి వాళ్ళ బర్త్డే కూడా వస్తుంది, నువ్వేం చేయాలా? వాళ్ళు నీ పుట్టినరోజు రోజు నిన్ను సంతోష పెట్టారు. యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ దెమ్ బై దేర్ ప్రెజెన్స్. వాళ్ళు వచ్చారు, నీకు గిఫ్ట్ ఇచ్చారు, నిన్ను సంతోష పెట్టారు. బట్ నువ్వు కూడా వాళ్ళని ఏదో ఒకటి చేసి సంతోషం చెయ్యాలి. యు నీడ్ టు మేక్ దెమ్ హ్యాపీ, నాట్ బై వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నేను గిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళు ఇచ్చారు నాకు ఇచ్చారు. It's not about gift, it's all about your making them happy. Edutu vanni santoshapadam enta kashtam telusa, enta kharchuto koodin telusa, ant easy ga. Edutodiki nachalante nee dabbulu jobulunchi dabbulu tetane undali. Ari salante chalu ee labulu 10000 ayyindi bill. So alantidi oka devunni santoshapettalante mandavana enta kharchu avutadi. It's not about money. It's all about faith. Amen. So meeru nenu siddhanga unnanu devunni santosha pettadaniki ani okka vela meeru cheppagaligite chetuletti nenu ee sermon start chestanu. Wow. I think you want to make your God happy. You want to make your God happy. You want your rich man happy. You want your, you know, husband happy. You want your friend happy. You want your brother happy. You want your, you know, God happy. Yes. Yes. యా, అదే అజెండాలో ఉండండి. నా దేవుణ్ణి ఈరోజు సంతోష పెట్టాలి. యు ఆర్ హ్యావింగ్ మెనీ కమిట్మెంట్స్, యు మే హ్యావ్ మెనీ కమిట్మెంట్స్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. మా అత్త, మా మామ, మా ఆడబిడ్డ, వీళ్ళందరినీ హ్యాపీ చేయాలి. మన వల్ల కాదు, నీ వల్ల కాదు. బట్ వెన్ యు మేక్ గాడ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. అన్నీ సెట్ అయిపోతాయి. ఆమెన్. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టి ఉదయ కాలం లేచి అన్నీ సెట్ అయిపోతాయి. ఆమెన్. ఎట్లా దేవుణ్ణి సంతోష పెట్టాలి? పాయింట్ నెంబర్ 1, ద సేమ్ హెబ్రూస్ 11:6. విశ్వాసము లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట,
దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. వావ్, చూడండి, దేవుడు ఒక వ్యక్తిలో ఏం చూస్తాడంట? విశ్వాసాన్ని చూస్తాడు. ఈ ఇజ్రాయేలు ప్రజలలో ఎవరికైనా ఇట్టి విశ్వాసం ఉన్నదా అని చూస్తాడు. ఇట్టి డబ్బులు ఉన్నాయా, ఇట్టి కార్లు ఉన్నాయా, ఇట్టి ఇల్లులు ఉన్నాయని దేవుడు చూడడు. ఇస్ దేర్ ఎనీ ఫెయిత్, దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దిస్ ఏరియా? ఈ ఇంట్లో ఇటువంటి విశ్వాసం ఉందా? ఈ ఏరియాలో ఇటువంటి విశ్వాసం ఉందా? ఈ సంఘములో ఇటువంటి విశ్వాసం ఉందా అని దేవుడు చూస్తాడు. విశ్వాసం అంటే ఏంటి? ఆయన వాగ్దానం నమ్మడం. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడికి ఇష్టమైంది ఏది అంటే విశ్వాసం. ఆమేన్. పెళ్ళైన కొత్తలో చాలామంది భార్య భర్తలు ఇదే పనిలో ఉంటారు. ఏమండి మీకు ఏమిష్టం? 1, 2, 3, 4 భార్య పొరపాటున భార్యని, భర్త పొరపాటున భార్యని ప్రేమించాడనుకో, ఏమ్మా నీకేమిష్టం? 1, 2, 3, 4 అది స్టార్టింగే ఉంటుంది, తర్వాత ఉండదు. ఏదో ఒకటి తిను అమ్మా, అది బాగుంది మా కూర మందేసే, ఏదో ఒకటి తిను, నాకు టైం లేదు, నా వల్ల కాదు, టార్చర్ పెట్టబాక నాకు. సో ఇట్స్ ప్లీజింగ్ అదర్స్ ఇస్ వెరీ టఫ్, బట్ వెన్ యూఆర్ ఇన్ గాడ్, నువ్వు దేవుళ్ళో ఉంటే, నీలో దేవుడు ఉంటే, యు ప్లీజ్ గాడ్. ఆమెన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటివి చెయ్యాలి, అండ్ దేవుణ్ణి మనము సంతోష పెట్టాలి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీ అందరిలో దేవుడు చెక్ చేసేది ఏం తెలుసా? విశ్వాసం. హౌ యు గెట్ ఫెయిత్ యు నో? బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు రోజు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నువ్వు రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నువ్వు రోజు వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నువ్వు రోజు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నువ్వు రోజు వాక్యాన్ని వింటున్నప్పుడు నీలో విశ్వాసం పెరిగిపోద్దామే. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హియర్ నాన్ సెన్స్ ఎవ్రీడే. ప్రతిరోజు నీకు ఒక ఫోన్ వస్తుంది, నీకు ఒక మెసేజ్ వస్తుంది, నేను ఒక వ్యక్తి కలుస్తాడు, నీకు ఒక ఏదో ఒకటి ఎదురవుతుంది, వాడు ఏదో ఒక న్యూస్ చెప్తాడు, నీ మైండ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. నీ హార్ట్లో ఎవరు వేయక మునిపే నువ్వు ఉదయకాలము నీ హృదయంలో ఏం వేసుకోవాలా? వాక్యమనే విత్తనాలు వేసుకోవాలి. అప్పుడు ఎవరు మళ్ళీ వచ్చి ఆ పొలములో విత్తరు. యు నీడ్ టు స్టార్ట్ యువర్ వర్క్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. యు నీడ్ టు గో టు కాలేజెస్ అండ్ స్కూల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. డోంట్ గో టు యువర్ వర్క్స్ విత్ ఎంప్టీ హార్ట్. ఖాళీ పాత్రలతో మీరు బయటికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి. That's a commandment. అదొక ఆజ్ఞ. ఆమెన్. ఇంట్లో ఉంటున్నారని బైబిల్ చదవ మానేయకండి. You need to kneel down and you need to feed yourself, feed your spirit and go out. Wonders చేస్తాడు దేవుడు. ఆమెన్. అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆమెన్. మహిమగల కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమెన్. భీకరమైన కార్యములు దేవుడు చేస్తాడు. ఆమెన్. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలంటే, ఆయన చాలా లిస్ట్ చెప్పాడు, ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆమెన్. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త, ఐ థింక్ ఇట్స్ 3. మాథ్యూ చాప్టర్ 3 వర్స్ నంబర్ 17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నానని. ఈయన యందు నేను ఆనందించుచున్నానని. ఒక శబ్దము ఆకాశము నుండి. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వచ్చెను. There is a voice came from heaven. He is my beloved and I am well pleased in him. Wow. యెహోవా దేవుడు యేసు ప్రభువును చూసి, ఈయన నా ప్రియకుమారుడు, ఇతను యందు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా కొడుకును బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా కూతురును బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక రిక్షా దొక్కున్నాడు లేదా సైకిల్ దొక్కున్నాడు, కూలి పని చేసుకున్నాడు, కొడుకు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఆ తండ్రికి ఎంత సంతోషం. ఆ స్టేజ్ మీద ఉన్న అబ్బాయి, మా అబ్బాయే కలెక్టర్, మా అబ్బాయి అని చెప్పుకొని గర్వంగా ఉంటాడు. ఈరోజు తండ్రి అనే దేవుడు యేసు ప్రభు యొక్క ఆ కార్యక్రమాన్ని చూసి
ఎంత సంతోషిస్తున్నాడంటే, యేసు ప్రభు చేసింది ఏం లేదు అక్కడ. ఆయన దేవుడై ఉండి కూడా భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి తనకంటే తక్కువైన ఒక మనిషి దగ్గర అతను బాప్తిజం తీసుకున్నాడు. ఆమెన్. నంబర్ టూ, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. బై టేకింగ్ బాప్తిజం యు కెన్ ప్లీజ్ గాడ్. నువ్వు బాప్తిజం తీసుకున్నావా, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టావు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ టు హిస్ హార్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ హిమ్ టు యువర్ హార్ట్స్, అతన్ని నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. ఒకరిని మనము భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషంగా వస్తాడు. ఒక వ్యక్తిని మనం వెళ్ళగొచ్చినప్పుడు అతను చాలా బాధతో వెళ్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువులు వారిని మన హృదయముల్లోకి పిలిచినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆమేన్. మీరు మనుషులను సంతోష పెట్టాలని రకరకాలుగా కోరుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. దాట్స్ వై హీఈస్ హీలింగ్ యూ, హీఈస్ డెలివరింగ్ యూ, హీఈస్ బ్లెస్సింగ్ యూ, హీఈస్ యునో టచింగ్ యూ. ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. రకరకాలుగా మీ జీవితాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆమేన్. నంబర్ వన్, నీలో విశ్వాసం ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నంబర్ టూ, వెన్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ విత్ ద ఫైర్, విత్ ద హోలీ స్పిరిట్ ఆర్ విత్ ద వాటర్, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకున్నావా, అగ్ని బాప్తిజం తీసుకున్నావా, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు నాతో, నా బిడ్డలు సంతోషంగా ఉంటే చాలయ్యా అంటూ ఉంటారు. ఒక ఆమె చర్చకు వస్తూ ఉంటుంది, ఒక ఆమె 70-60-70 సంవత్సరాలు, మా అబ్బాయి బాగుంటే చాలయ్యా, అదే నాకు సంతోషం అంటూ ఉంటుంది. వాళ్ళ ఆనందము, వాళ్ళ సంతోషం అంతా ఎక్కడో దాగి ఉంది, వాళ్ళ బిడ్డల్లో దాగి ఉంది. వాళ్ళ బిడ్డలు బాగుపడితే వాళ్ళకి సంతోషం. వాళ్ళకి డ్రెస్ కొనిచ్చినా, వాళ్ళకి ఫోన్లు కొనిచ్చినా, వాళ్ళకి పట్టు చీరలు కొనిచ్చినా, వాళ్ళకి 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చినా వాళ్ళు సంతోషపడరు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు బాగుపడితే వాళ్ళు సంతోషపడతారు. ఆమేన్. ఈరోజు మనము కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతుండగా మన తండ్రి సంతోషపడతాడు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు తండ్రిని ఎలా సంతోష పెట్టాలో మీరు నేర్చుకొని ప్రతి దినము ఆయన్ని సంతోష పెట్టండి. ఆమేన్. బికాజ్ ఈరోజు నాకు మాట ఇచ్చారు, రేపటి నుంచి మీరు తండ్రిని సంతోష పెడతారని. And you have given a word that from tomorrow I'll make my God happy. Amen. Amen. Tandra antunnadu, itana na priya kumarudu, itana yandu nenu bahuga aanandinchuchunnanu. Wow. I am well pleased because of my son. Wow. Ministry question starting lo na hrudayamlo eppudu aa maata tirugutu undedi. Ippudiki still I love that scripture and word. Devudu nanni maata anali. నేను పరిచయం చేస్తూ ఉండాలి, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. యేసయ్య అనిపించుకున్నట్టు నేను కూడా అనిపించుకోవాలి ప్రభువా అని అనుకునేవాడిని మనసులో. వన్ ఐ కేమ్ టు దిస్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ నేను వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నాకు గుర్తు చేశాడు, అరే నువ్వు కూడా దీన్ని కోరుకున్నావు కదా అన్నాడు. ఈరోజు మీరు అందరూ కోరుకోవాలి దేవుణ్ణి సంతోషపెట్టాలని. ఆమేన్. మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నారా, దేవుణ్ణి సంతోషపెట్టడం స్టార్ట్ చేశారా, మిమ్మల్ని కూడా దేవుడు ఇదే మాట అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను బహుగా ఆనందిస్తున్నానని. హల్లెలూయా. యేసు ప్రభువులు వారు బాప్తిజం తీసుకున్న వెంటనే, బయటకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పౌర రూపములో ఆయన భుజాల మీద వచ్చి ఒక పెద్ద స్వరము పరలోకము నుండి వినబడింది, పరలోకము నుండి వినబడింది. అది ఎవరికి వినబడితే ఈ మాట రాస్తుంటారు, హూ హర్డ్ దట్ వాయిస్, హూ హర్డ్ దట్ వాయిస్. ఆ స్వరం ఎవరు విన్నారు? నాలుగు శిష్యులలో మత్తయి, మార్కు, లూక్, జాన్, ఈ నలుగురిలో ఎవరు విన్నారా స్వరం? పోని యేసయ్య విన్నాడా? ఎవరికి చెప్పాడు? ఎవరు రాశారు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. ఈరోజు మనం దేవుణ్ణి ఆనందింపు చేయాలి. వి నీడ్ టు మేక్ గాడ్ హ్యాపీ. ఆమేన్. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి మనము చదువుకుందాం. సువార్తను మాకు అప్పగించుటకు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవుననే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఆమేన్. ప్రతి మాట అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది.
It's very important. Let's study it in English. But as we were allowed of God to be put in trust with the gospel, even so we speak, not as pleasing men. Not as pleasing men. But God. But God who traineth our hearts. Amen. చూడండి, ఇక్కడ ఎవరిని మనము ప్లీజ్ చేయాలి, ఎవరిని మనము ప్లీజ్ చేయాలి. ఈరోజు చాలామంది ఎవరిని ప్లీజ్ చేస్తున్నారు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మానవులు కొన్ని కొన్నిసార్లు మీ ఎండీని, మీకు ఉద్యోగం ఇచ్చిన వారిని, తర్వాత మీకు వ్యాపారం ఇచ్చిన వారిని, మీకు చదువు చెప్పిన వారిని, తర్వాత ఎవరన్నా మిమ్మల్ని బాగా ప్రేమించిన వారిని మీరు ప్లీజ్ చేస్తూ సంతోషపెడుతూ ఉంటారు. సో ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు తెస్సలోనికి రాస్తూ, సంఘానికి రాస్తూ, మీరు మనుషులను ప్లీజ్ చేసినట్లు చేయకండి, దేవుణ్ణి ప్లీజ్ చేయండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో పరీక్షిస్తున్నాడు. మిమ్మల్ని అన్ని విషయాల్లో పరీక్షిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మీరేం చేయాలి? సంతోషపెట్టాలి. ఆమేన్. ఎందుకంటే పరీక్ష పెట్టినోడు పాస్ చేస్తాడు, పాస్ చేసినోడు మీకు గొప్ప ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సువార్త మాకు అప్పగింపబడుటకు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించున్నాము. ఆమేన్. దిస్ మే బి ఎ స్మాల్ టాపిక్ అండ్ ఎ వెరీ లిటిల్ టాపిక్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బి సీరియస్ అబౌట్ దిస్. బి సీరియస్ అబౌట్ దిస్. స్టార్ట్ మేకింగ్ యువర్ గాడ్ హ్యాపీ. స్టార్ట్ మేకింగ్ యువర్ గాడ్ హ్యాపీ. మీ దేవుణ్ణి సంతోషపెట్టడం ప్రారంభించండి. ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ యువర్ గాడ్ హ్యాపీ, నో వన్ విల్ మేక్ యూ హ్యాపీ. నీవు దేవుణ్ణి సంతోషపెట్టడం ప్రారంభించావా? అసలు నిన్ను ఎవరూ కూడా సంతోషపెట్టబడలేదు. నువ్వు ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించి ఆనందిస్తావు. ఆమేన్. ఈరోజు మీరందరూ ఒక అజెండాకి రావాలి, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలని. ఆమేన్. ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్. Let us have a life of pleasing God. Devunni santoshapette jeevithamu manamu kaligi undunu gaaka. Amen. Devunni santoshapette jeevithamu manamu kaligedamu gaaka. Yeah. Bhaktulu anyulu guruvaram, budhuvaram, shukravaram, shanivaram adagi pothar telusa, gullaki pothar. Please their God. We come to church to please our God. Amen. Ante meeru aadivaram maatrame devunni please chestunnara? Jagratha, you will be in a big danger, because already aalayamu neetone undi. Your body is a temple of living God. Amen. 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 మీరు కంపల్సరీ ఆలయంలో ఉంటారు కాబట్టి రోజు మీరు దేవుణ్ణి ఏం చేయాలి? చెప్పాలి. కొంచెం టఫ్ ఉందేమో, అయినా పర్లేదు, చెప్పండి. ఏం చేయాలి రోజు? ఏం చేయాలి రోజు? యా, ఎందుకంటే మిమ్మల్ని కాపాడే దేవుడు నార్మల్ దేవుడు కాదు, మిమ్మల్ని రక్షించే దేవుడు నార్మల్ దేవుడు కాదు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు నార్మల్ దేవుడు కాదు, మిమ్మల్ని కాపాడే దేవుడు మామూలు వ్యక్తి కాదు, మిమ్మల్ని ప్రేమించి ఇష్టపడి మీకోసం ఇచ్చే వ్యక్తి మామూలు ఆయన కాదు. దట్స్ వై వీ నీడ్ టు మేక్ హిమ్ హ్యాపీ ఎవ్రీ డే. అండ్ ఐ డిసైడెడ్ టు మేక్ హిమ్ హ్యాపీ ఎవ్రీ డే by singing songs, by praying, speaking in tongues, reading the word of God, meditation, you know, word of God, meditating, prayer, prarthana, vignapanalu anni chesi devunnu santoshapettu. Ee roju nu jeevisthunna jeevitham evaru telusa? Needi kaadu, devudide. If devil saved you can go and worship devil. If a man saved you can go and worship a man. బట్ మీరే చెప్తున్నారు కదా దేవుడు నన్ను కాపాడాడని. అయితే మీరేం చేయాలా? దేవుణ్ణి సేవించి దేవుణ్ణి సంతోషపెట్టాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. ఒక్కసారి మీరు టెస్ట్ చేద్దాం మనం అందరం, అసలు దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా అని. ఇష్టపడుతున్నాడా లేడా అని ఒకవేళ మీకు డౌట్ వచ్చిందా, స్టార్ట్ ప్రాక్టీసింగ్
అండ్ స్టార్ట్ మెడిటేటింగ్ ద వర్డ్. ఆమేన్. ఆమేన్. ఒకవేళ ఎవరన్నా మీకు చెప్పారా దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను ఇష్టపడట్లేదని? ఎందుకు ఇష్టపడట్లేదని అనకు. ఓకే, ఐ థింక్ ఎక్కడో ప్రాబ్లం అయింది, సంథింగ్ వెంట్ రాంగ్. ఫ్రమ్ టుడే ఐ నీడ్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్. నేను ఈరోజు బాప్తిజం తీసుకోవాలి, ఈరోజు నేను బలపడాలి, ఈరోజు నేను అభిషేకం పొందుకోవాలి, ఈరోజు నేను విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించాలి, ఈరోజుకి నేను ఈరోజు నేను దేవుడికి నచ్చాలా. ద లార్డ్ షుడ్ యునో బీ హ్యాపీ బికాస్ ఆఫ్ మీ. మన వల్ల దేవుడు సంతోషంగా ఉండాలి. ఆమేన్. మన వల్ల దేవుడు సంతోషంగా ఉండాలి. ఆమేన్. మనుష్యులను కాదు మీరు సంతోష పెట్టాల్సింది, దేవుణ్ణి మీరు సంతోష పెట్టాలి. ఆమేన్. ఈ భూమి మీద ఇదిగో ఈ వారం నెల ఈ నెలంతా క్యాంపెయినింగ్ చేసి చాలామంది అలిసిపోయారు. గొంతు పోయి, చెమటలు, గడ్డాలు, బట్టలు చింపేసుకొని రకరకాల క్యాంపెయిన్ చేశారు చాలామంది. దే ఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ మెన్. వాళ్ళు మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నారు, బట్ దేవుణ్ణి సంతోషపెట్టడం ప్రారంభించు. ఆమేన్. దేవుడివన్నీ నీ దగ్గర ఉంటాయి. ఆమేన్. దేవుడి దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉంటాయి. ఆమేన్. దేవుడి దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి లోబడేవి నీకు లోబడతాయి. ఆమేన్. హల్లెలూయా. సో మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ట్రై టు మేక్ యువర్ గాడ్ హ్యాపీ ఎవ్రీ డే. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టడం స్టార్ట్ చేయి. దేవుణ్ణి సంతోషపెట్టడం ప్రారంభించి ఈరోజు నుంచి ఈ వాక్యము నీ నరముల్లోకి, మాంసములోకి, ఆత్మలోకి, ప్రాణములోకి వెళ్ళునుగాక. ఆమేన్. సో లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. Romans 8:8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఓ మై గాడ్. చూడండి, అందరూ స్క్రిప్చర్ చూడండి. శరీర సంబంధమైన వారు, శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోష పెట్టలేరంట. If you are thinking about your clothes, if you are thinking about your food, if you are thinking about your hospitality, if you are thinking about your luxury, if you are thinking about your health, if you are thinking about your comforts, that means it's a fleshy things. నా ప్రాణమా, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఇంకా అక్కడే ఉన్నావా? That means you are satisfying your flesh. శరీర సంబంధమైన వారు దేవుణ్ణి అసలు ఏంది బైబుల్ అంతా ఇదే టాపిక్ ఉంది. అసలు మనం దేవుని ఎందుకు సంతోష పెట్టాలి? మనకేం అవసరం? మనకేం చేశాడు ఆయన? We always please men. మనం మనుషుల్ని సంతోష పెడతా ఉంటాం. క్రిస్మస్లకి, రంజాన్లకి, దీపావళికి, వాళ్ళకి వీళ్ళకి సీట్ బాక్స్ ఎత్తుకోవేస్తాం, స్వీట్ బాక్స్. We please men. బర్త్డేలకి స్వీట్ బాక్సులు, గిఫ్ట్లు ఇచ్చి వీ ప్లీజ్ మెన్. ఏ రోజైనా క్రిస్మస్కి ఒక గిఫ్ట్ తెచ్చారు మీరు? యూ నెవర్ బ్రాట్ ఎ గిఫ్ట్ ఆన్ హిస్ బర్త్డే. నో. That means aina birthday mi mind lo ledu. Aigaru kotta battlu baavunnaya? Chandalanga unnai. Aigaru kochir baavunda? Daridranga undi. Chandalanga ante. Say why you want to always try to please yourself? Ninu nu enduku santosha pettukovalanukuntunnavu eppudu chusina? Andukene vakyam selavistundi chudandamma. Read that scripture once again. Kaga sharira swabhavam galavaru, sharira swabhavam ante nee shariranni ekkuvaga preminchukuntunava, nu santosha pettalevu devunni. Abba sukhanga nidrapothunava, nu devunni santosha pettalevu. Baaga tintunava, nu devunni santosha pettalevu. Baaga battalu kavala, nu devunni santosha pettalevu. మై డియర్ యంగ్స్టర్స్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐ యు ప్లీజింగ్ గాడ్? మనం చాలామందిని సంతోష పెడతా ఉన్నాం, బట్ ఆయన రక్తము ఖర్చు, మీరే అన్నారు, ఎంతోమంది అన్నారు, నా కోసం ప్రాణం పెట్టాడయ్యా, నా కోసం రక్తం ఖర్చాడయ్యా,
నా కోసం చనిపోయి తిరిగి లేచాడయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు బలాన్ని ఇచ్చాడు, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇంకోటి ఒక్కరోజుకి ఇవ్వాలి ఆయన, లైఫ్ టైంకి ఇచ్చాడు. అంటే ఏ రోజైతే నీ లైఫ్లో అద్భుతాలు చేస్తాడో ఆ రోజే సంతోషపరుస్తారా? ఏ రోజైతే మీరు మందిరానికి వస్తారో ఆ రోజు మాత్రమే సంతోషపరుస్తారా? నో. క్యాన్సిల్ ఆల్ యువర్ అజెండాస్, క్యాన్సిల్ ఆల్ యువర్ ప్లాన్స్, డిస్టర్బెన్స్ ప్లాన్స్ మానేయండి. అవన్నీ అసలు రాంగ్. అవన్నీ కూడా నన్ను దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం నన్ను రక్షించుకున్నాడు. 2006 ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2006 ఐ టుక్ మై బ్యాప్టిజం. నన్ను 2006 దేవుడు నన్ను రక్షించాడు. హీ సేవ్డ్ మై లైఫ్. ఐ టుక్ బ్యాప్టిజం. ఆ రోజు నేను దేవుడిని సంతోషపెట్టాను అని నాకు ఈరోజు అర్థమైంది. ఆమేన్. మీరు కూడా ఏదో ఒక రోజు బ్యాప్టిజం తీసుకునే ఉంటారు. ఆ రోజు దేవుడిని సంతోషపెట్టారు, బట్ మళ్ళీ మధ్యలో మనం మర్చిపోయాం. వి ఫర్గాట్ టు మేక్ హిమ్ హ్యాపీ. హీ గేవ్ అస్ అ సెకండ్ లైఫ్. హీ గేవ్ అస్ అ న్యూ లైఫ్. హీ గేవ్ అస్ అ న్యూ బిగినింగ్. హీ గేవ్ అస్ అ న్యూ ప్రామిస్. హీ గేవ్ అస్ అ న్యూ లైఫ్. హీ గేవ్ అస్ అ న్యూ కెరియర్. ఎంతమంది పోయినా మనం ఇంకా పోలా. హీ గేవ్ అస్ అ న్యూ లైఫ్. వై వీఆర్ నాట్ మేకింగ్ హ్యాపీ? ఎందుకు అసలు మన దేవుడు ఎందుకు మనకు ఫోకస్లో లేడు? బికాస్ ఒకటే, మనము కళ్ళతో చూస్తున్నాం, ఈడ లేడు దేవుడు అనుకుంటున్నాడు. బట్ ఐ ఫీల్ మై గాడ్ ఈజ్ హియర్. ఐ నీడ్ మేక్ హిమ్ హ్యాపీ బై సింగింగ్ సాంగ్స్, బై వర్షిపింగ్, బై ప్రీచింగ్, బై ప్రేయింగ్, బై హీలింగ్ పీపుల్. ఐ విల్ మేక్ మై గాడ్ హ్యాపీ. నేను అనేక మందిని స్వస్థపరుస్తుంటే నా ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. నేను ఆయనకి పాటలు పాడుతూ ఉంటే, కన్నీళ్లు కార్చి పాటలు పాడుతూ ఆరాధిస్తుంటే ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆయన కొరకు వైద్యాలు వాయిస్తూ ఉంటే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన కొరకు మనము దేవుని మందిరానికి వస్తే ఆయన సంతోషిస్తాడు మనల్ని బట్టి. హీ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ అస్. నో దట్ ఇట్స్ ఎ ప్రోటోకాల్ అండ్ ఇట్స్ ఎన్ ఆర్డర్ టు మేక్ హిమ్ హ్యాపీ ఎవ్రీ డే. దట్స్ ఎ కమాండ్మెంట్. అదొక ఆజ్ఞగా పెట్టుకోండి ఈరోజు. ఆమెన్. బి ఇన్ ఎ బిజినెస్ టు మేక్ యువర్ గాడ్ హ్యాపీ. యా, ఐఎమ్ హావింగ్ ఎ బిజినెస్ కాల్డ్ మేకింగ్ గాడ్ హ్యాపీ. I am pleasing my God. Are you today my son? Are you today my dear daughter? Are you today my dear kids? చిన్న పిల్లలారా, మీరు పెద్దలు, యవనస్తులు అందరూ, మీరు వృద్ధులు, దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? ఈరోజు నువ్వు ఏదైనా తిని సంతోషంగా ఉన్నావా? వేసుకుని సంతోషంగా ఉన్నావా? ఏదైనా జీవించి సంతోషంగా ఉన్నావా? నీ సొంత ఇంట్లో కూర్చొని సంతోషంగా ఉన్నావా? నీ కారులో సంతోషంగా ఉన్నావా? దానికి కారణం ఆయనే. నీ సంతోషానికి కారణం ఆయనే. అలాంటి దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టవా? పెట్టు. ఈరోజు నుంచి నేను నమ్ముతున్నాను, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆయన్ని సంతోష పెట్టబోతున్నాం. ఆమెన్. సో ఇఫ్ యు వాంట్ టు ప్లీజ్ యువర్ పీపుల్, ఇఫ్ యు వాంట్ టు ప్లీజ్ యువర్ ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఏడిపిస్తారు వాళ్ళు ఏదో ఒక రోజు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టి చూడు, ఆయన ఏడిపిండి నీ కన్నీటి బాష్ప బిందువులన్నిటిని తుడిచివేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నీ కన్నీటికి అన్నిటికీ, దుఃఖానికి అన్నిటికీ ఆయన జవాబు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అన్నిటిని పక్కన పెట్టి, నీ జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని పక్కన పెట్టి, దేవా నువ్వు సంతోషంగా ఉండాలా, అదే నాకు కావాలి. దేవా నువ్వు సంతోషంగా ఉండాలా, అదే నాకు కావాలి. నేనేం చేయమంటావు చెప్పు, అది నీకు చేస్తాను. ఎవ్రీ బాయ్ ఫ్రెండ్ ప్లీజెస్ హిజ్ గర్ల్ ఫ్రెండ్. ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమికురాలిని ప్లీజ్ చేస్తాడు. ప్లీజ్ తినవా, 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 తినిపిస్తాడు. ఒకరోజు అట్లే ఇద్దరు భార్య భర్తలు గొడవ పడ్డారు. తిన ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ఏమయ్యా తిన్నావా అంటే, తినలేదన్నా, గొడవ పడింది, ఆడ మనసంతా బాగలేదన్నా. సరే వాళ్ళు ఆవిడన్నా, అమ్మ తిన్నావా అంటే, అన్న తింటాను. సరే పని అన్నం దేపు అన్నాను. తెచ్చింది, పెట్టు మీ ఆయనకన్నా. ఆడ తింటలే, ఏమైందిరా నీకన్నా, తినరా అంటే, అవుతున్నా వద్దు, మళ్ళీ తింటా, మళ్ళీ తిన్న, ఓవర్ మూసుకొని తినరు అని. ఆ తిన్నప్పుడు ఆ ప్రేమ పుట్టింది. ఫస్ట్ ముద్ద, రెండు ముద్దలు ఇబ్బంది పడ్డా, మూడో ముద్ద, నాలుగో ముద్ద కడుపు నుండి తినేసి మూతి కడిగేసుకున్నారు. సింపుల్, సింపుల్. యూ నీడ్ టు ప్లీజ్. యు ఆర్ ప్లీజింగ్ సంథింగ్. యు ఆర్ ప్లీజింగ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్, గుడ్. బట్ ట్రై టు ప్లీజ్ యువర్ గాడ్. ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు ఇక్కడ?
దేవుని మందిరములో ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు? దేవుని గుడారములో ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు? దేవుని ఆలయములో ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు? దేవుని సమాజములో ఎవరు దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు? దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఎవరు ఎవరు మన కుటుంబంలో దేవుణ్ణి సంతోషపెట్టేది ఎక్కువగా? అది నేనే అని నువ్వు ఎందుకు అనుకోకూడదు. ఇలాంటి వాటికి కాంపిటీషన్కి రావాలి మనం. నా ఇంట్లో నేనే పై చేయిగా ఉండాలి, నేనే దేవుణ్ణి ఎక్కువ సంతోషపెట్టాలి అనే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని మీలో దేవుడు పెట్టును గాక. ప్రతి మన ఇంట్లో ప్రతి ఒక్కరు దేవుణ్ణి సంతోష పెడతా ఉంటే హీ విల్ బి వెరీ ప్లీజ్డ్, హీ విల్ బి వెరీ హ్యాపీ, హీ విల్ బి వెరీ ఫిల్డ్ విత్ జాయ్. ఒకరు పాటలు పాడుతూ, ఒకరు ప్రార్థనలు చేస్తూ, ఒకరు విజ్ఞాపన చేస్తూ, ఒకరు ధూపం వేస్తూ, ఒకరు స్తుతి గానాలు చేస్తూ, ఒకరు విస్తుతూ ఉంటే నా ప్రభు ఆ కుటుంబాన్ని బట్టి చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. మై డియర్ డాటర్స్, మై డియర్ హౌస్ హోల్డ్ పీపుల్, మై డియర్ విజ్డమ్ ఉమెన్, నా కుమార్తెలారా, దేవుడు ఒకటే అన్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని. ఈ మాటను తీసుకొని వెళ్ళండి, నీ కుటుంబాన్ని కట్టుకోండి. దేవుణ్ణి సంతోష పెడుతున్నావా? ఈరోజు నీ కుటుంబాన్ని ట్రైన్ చేయి ఇంటికి వెళ్ళి. నా కుమారుడా, నా తండ్రి, నా సహోదరుడా, నా బిడ్డ, ఇంటికి వెళ్ళి ట్రైన్ చేయి అందరినీ. ఏమ్మా దేవుణ్ణి సంతోష పెడుతున్నారా మీరు? అయితే స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ప్లీజ్ మై గాడ్. నేను నిర్ణయించుకున్నాను నా దేవుణ్ణి వెంబడించడానికి. నేను నిర్ణయించుకున్నాను నా దేవుణ్ణి సంతోష పెట్టడానికి. హల్లెలూయా. సామెతలు 16:7, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువుల సహా వానికి మిత్రులుగా చేయును. వావ్, హల్లెలూయా. ఒక మనిషి యొక్క మార్గములు, ఒక మనిషి యొక్క ప్రవర్తన దేవుడికి నచ్చితే నీ శత్రువులందరూ కూడా నీ పాదాల దగ్గరకు వచ్చేస్తారు. ఆమె అంటే నీ ప్రవర్తన దేవుడికి నచ్చాలి, దేవుడికి నచ్చే ప్రవర్తన నువ్వు జీవించును గాక. ఖచ్చితంగా ఏదో ఒక కుటుంబంలో ఎవరొకరు ఇబ్బందికరంగా ఉంటూనే ఉంటున్నారు. ఎవ్రీ ఫ్యామిలీ, ఇఫ్ యు సీ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్, ఎవరు ఒకరు దేవునికి ఇబ్బందికరంగా ఉంటున్నారు. ఆ ఇబ్బంది ఈ నెల నుంచి తొలగిపోవును గాక. ఆమెన్. గో టు యువర్ హోమ్స్ అండ్ చెక్ యువర్ ఫ్యామిలీస్. హూ ఈజ్ హర్టింగ్ గాడ్? దేవుణ్ణి ఎవరు గాయపరుస్తున్నారు? నేనా, నువ్వా, 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 ఎవరు? బట్ ఈరోజు ప్రభు ఒకటే వాక్యం సెలవిస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు, హూ ఈజ్ మేకింగ్ మీ హ్యాపీ? ఇక్కడ నేను ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. మీ ఇంట్లో ఎవరైనా దేవుడిని దుఃఖపరుస్తున్నారా? దేర్ చెప్పినా కదా, ఇక్కడున్న ప్రతి కుటుంబములో ఎవరో ఒకరు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. వాళ్ళు దుఃఖపరుస్తున్నారని చెప్పి మీరు దేవుణ్ణి సంతోషపెట్టడం మానేయకండి. నీది నీదే, ఆళ్ళదే ఆళ్ళదే. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారో దేవుణ్ణి దుఃఖపెట్టేవాళ్ళు? మస్తు ముందు ఉన్నారా? ఓకే. అందరింట్లో ఎవరింట్లో లేరబ్బా. అందరి కుటుంబాలు రిపేర్ అవును గాక, అందరి జీవితాలు రిపేర్ అవును గాక. సో దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ సర్మన్. సో వీ నీడ్ టు మెడిటేట్ దిస్ సర్మన్. వెన్ యూ స్టెప్ అవుట్ ఫ్రమ్ ద చర్చ్, స్టార్ట్ మేకింగ్ గాడ్ హ్యాపీ. ఆమేన్. దేవా నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? దేవా నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి ప్రభా? బండి స్టార్ట్ చేయి. దేవా నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి ప్రభా? దేవా నిన్ను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి ప్రభా? బండి మీద పో, బండి మీద పో, పోతా ఉండు. దేవా నిన్ను సంతోషపెట్టాలని డిసైడ్ అయిపోయాను, దేవా నిన్ను సంతోషపెట్టాలని డిసైడ్ అయిపోయాను, కమ్ ఆన్ టెల్ మీ ఏం చేయాలి నేను అని అడుగు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, అవి చేయి, తండ్రి నిన్ను బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. నా తండ్రి మారుతాడు, నా భార్య మారుతుంది, నా బిడ్డ మారుతుంది, వాళ్ళ జీవితం బాగుపడుతుంది. నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు మార్పులు కలుగు చేస్తాడు. వెన్ యూ బిలీవ్ గాడ్, వెన్ యూ హ్యావ్ పుట్టింగ్ ఫెయిత్ ఆన్ హిమ్, ఆయన జీవితంలో విశ్వాసము కలిగిన వాణ్ణి ఆయన ఎక్కువగా ప్రేమించి నచ్చుతాడు. ఆయన హీఈస్ ఓన్లీ నాట్ ఓన్లీ గాడ్ హూ ప్రొవైడ్స్ యువర్ నీడ్, He's also expecting something from us. Aina mananinchi kuda edo aashisthunnadu. Enna mandi devunni santosh pedtharu.
హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి సంతోషపెడుతూ ఉండు, నిన్ను చూసి అనేకులు మారుతారు, వాళ్ళు కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం స్టార్ట్ చేస్తారు. నేను ఒకటే అంటాను, ఫస్ట్ నువ్వు నేర్పించాలి. ఫస్ట్ నీ ఇంటికి నువ్వే మాదిరి, ఫస్ట్ నీ ఇంటికి నువ్వే రోల్ మోడల్, ఫస్ట్ నీ ఇంటికి నువ్వే ఎవరు లీడర్. యు ఆర్ ద ఫస్ట్ వన్ హూ కెన్ టీచ్ గుడ్ థింగ్స్ టు పీపుల్. ఆమేన్. ఇంటికి వెళ్ళి అందరికీ నేర్పించండి, మీ బంధువులకి, తోటి వారికి, అందరికీ ఒకటి అడగండి, ఏమ్మా దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా అని, ఏమ్మా దేవుణ్ణి సంతోషపెడుతున్నావా నువ్వని, ఏమ్మా దేవుణ్ణి దుఃఖపెడుతున్నావా నువ్వు, దేవుణ్ణి సంతోషపెడుతున్నావు. ఈ మాట ఎవరన్నా ధైర్యంగా అడగలరా? And I'll ask, when I go to my family or when I go to my people, are you making God happy? Are you making God happy? This is the first question. ఈ రోజు నుంచి మీకు రావాలి. ఫస్ట్ మీకు మీరు వేసుకోండి. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపెడుతున్నారో నెక్స్ట్ పక్కన వాళ్ళకేయండి. ఏమండి దేవుణ్ణి సంతోషపెడుతున్నారా? మంచిది, ఆన్సర్ వచ్చిందా? సరే వెళ్ళిపో. ఏమ్మా నా ప్రియాతి ప్రియమైన భార్య, దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? అవునండి. అయితే వెళ్ళిపోటికి అంతే. యు నీడ్ టు చెక్. ఆడెట్టన్న పోతే నాకెందుకు, ఈమెట్టన్న పోతే నాకెందుకు, నేను బాగున్నానా, నేను తింటున్నా, నా కడుపు ఉందా, నాకుందా, అది ఉందా, ఇది ఉందా, అన్నీ ఉన్నాయి. చాలు 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 చాలు. సువార్త చెప్పని అవసరము ఉంది. యు ఆర్ హ్యావింగ్ దట్ బర్డన్. దేవుడు భారము మీ మీద ఉంది. యు ఆర్ హ్యావింగ్ దట్ బర్డన్. ఆయన కాడి సులువ నువ్వు కూడా అడగాల. ఎవ్వరూ కూడా అడగకుండా ఉండకండి. అడగలరా? అడగండి. వెళ్ళి ద మూమెంట్ యు ఆర్ షట్టింగ్ డౌన్ యువర్ మౌత్స్ డెవిల్ విల్ టాక్ టు యూ. అంతే. ఏమా అడుగుతావా? అడుగుతారా? ఏం కాదు, తిడుచుకోండి. ఏం కాదు, ఒకసారి బూతులు బూతులు కాదు, చెడ్డ మాటలు, సాంస్క్రిట్ ఇంగ్లీష్ కాదు, తమిళ్ తెలుగు ఉర్దూ ఎన్ని తిట్టినా ఈ ఒక్క మాట అడిగే నీటికెళ్ళి, మమ్మీ డాడీ దేవుణ్ణి సంతోషపెడుతున్నావా? జాగ్రత్త. అర్థమవుతుందా? ఎవరినన్నా ఈ ప్రశ్న అడగాలి, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఫర్ గాడ్ అండ్ వీఆర్ లివింగ్ బై హిమ్. మనం ఆయన బట్టి జీవిస్తున్నాం. మనము ఆయన ఇచ్చిన లైఫ్ని మనం ఎవరమండి ఎంజాయ్ చేయడానికి? ఆయన ఇచ్చిన జీవితాన్ని మనం ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వడానికి? ఆయన ఇచ్చిన ప్రాణం మీరేంది వేరే వాళ్ళకి ఇస్తారు? ఆయన ఇచ్చింది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? You are not supposed to give to anyone if it is from Jesus. Adi devudaithe nee pranamu nee pranam vere vallaki ivagoddu nuvu. Nee manasu devudaithe nee manasu vere vallaki ivagoddu nuvu. Nee hrudayamu devudaithe nee hrudayam vere vallaki ivagoddu. Nee hrudayanni devudu aalayanga marchinappudu aalayamulo ye streeni ye purushudini pettagoddu nuvu, ye dabbunu kuda pettagoddu nuvu. Amen. Endu kadam avutundi? Yeah. You're not supposed to live as you like. నీకు నచ్చినట్టు నీవు జీవించకూడదు. ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అడిగాడంట, ఏరా నువ్వు ఆ తాగుడు మానేసి శుభ్రంగా చర్చకు వచ్చేచ్చు కదరా అంటే, నా డబ్బు నా ఇష్టం, నేను తాగతో నువ్వే ఎవడెవరు అడగడానికి అన్నా అంట. అయి నోరు ఎలాంటిది? సెప్టిక్ ట్యాంక్. వాడేమన్నాడంటే, ఎందుకురా లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి, ఊపిరితిత్తులు పోతాయిరా, వద్దురా తాగుడు మానేసి శుభ్రంగా చర్చికి రారా అని చెప్తే, నా డబ్బులు నా ఇష్టం అన్నా అంట. నీ లివరు నీ ఇష్టం, నీ గుండె నీ ఇష్టం, నీ బొక్కలు నీ ఇష్టం. మాదేం పోయా, చెప్పడం వరకు మన ధర్మం మనం చెప్పాలి అంతే. ఆమెన్. చెప్పకుండా మాత్రం ఉండకండి. ఎట్లా? నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ప్రభోయుడు నా డబ్బులు నా ఇష్టం అంటే, ఆ డబ్బులు తీసే ప్రభు అర్జెంటు కూడా దగ్గర. ఏముందిలే మెళ్ళ భార్య మంగళసూత్రం పెరుకొని కూడా తాగేటోళ్ళు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు. ఓ గొప్ప గొప్ప వాళ్ళు. పళ్ళు అమ్ముకొని తాగిన వాళ్ళు ఉన్నారు, గుడ్ల భార్య గుడ్లు అమ్ముకొని తాగిన వాళ్ళు ఉన్నారు. ఉంటారు నానా? అరే నువ్వు చూడలేదు మీరు? ఏమండి లేరా? ఉన్నారు, కంపల్సరీ ఉన్నారు, ఉన్నారు. అందరూ దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఎవ్రీవన్ ఆర్ హర్టింగ్ ద హోలీ స్పిరిట్. ఈ భూమి మీద నువ్వు ఎవరినన్నా గాయపరచు, నేను పట్టించుకోను. పరిశుద్ధాత్ముని గాయపరచుకో, యేసయ్యని గాయపరచుకో, తండ్రిని గాయపరచుకో. బట్ వీఆర్ ఇన్ టు ఎ న్యూ బిజినెస్ కాల్డ్ మేకింగ్ గాడ్ హ్యాపీ. దేవుణ్ణి మనం ప్లీజ్ చేయబోతున్నాం. ఈరోజు నుంచి దేవుణ్ణి సంతోషపెట్టబోతున్నాం. హల్లెలూయా. సంఘమంతా కూడా
అన్ని కుటుంబాలు దేవుణ్ణి సంతోషపెట్టును గాక. సో ఈరోజు ఒక్కరోజుతో వదిలేకండిది, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మేక్ యువర్ గాడ్ హ్యాపీ. మనమందరము ఆయనని కలిసి మనము సంతోషపెడదాం. ఆమేన్.